ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. కొంచెం కోపం ఎంత ఎక్కువ ప్రదర్శిస్తే మనకు అంత ఉపయోగం అని అనుకుని మీరు ప్రదర్శిస్తే తప్పు లేదు, ఎందుకంటే నన్ను తిట్టడం వల్ల మంత్రులకు కూడా ఉపయోగం అవుతుందని అనుకోను. చిన్న చిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అరుణ్ కుమార్ గట్టిగా తిట్టారండి వీడంటే చంద్రబాబు గారు భుజం మీద తట్టడమో లోకేష్ ముద్దెట్టుకోవడమో ఏదో చేయొచ్చు. మంత్రులకు ఇంకేం కావాలి? మంత్రులు చేసిన వాళ్ళు మళ్ళీ రేపు టికెట్ వాళ్ళకి గ్యారంటీ వస్తుంది, మళ్ళీ గవర్నమెంట్ వస్తే మంత్రులు అయ్యేవాళ్ళు. వాళ్ళు కూడా ఈ లాంగ్వేజ్ వాడక్కల, వాళ్ళు కొంచెం బెటర్గా వాడచ్చు. సిబిఐ పెట్టడం ఈ రకంగా నువ్వు తప్పని చెప్పచ్చు. నేను నిజంగా ఇప్పుడు ఆల్కహాల్ మీద దాని మీద వేసాననుకోండి, వేయగానే సిబిఐ ఎంక్వైరీ నో అంటారు. నో అనగానే సిబిసిఐడికి అప్పు చెప్పాలి. సిబిసిఐడి ఏం చేస్తుంది? వాళ్ళు ఎందుకు వేయకూడదు? అసలు ఆధారాలు ఉంటే వాళ్ళు వేయచ్చు, ఆధారాలు లేక కదా. నేను ఇప్పుడు మాట్లాడినా నేనేం కోర్టులో వేసినా పోలవరం మీద వేసాను, పట్టిసీఎం మీద వేసాను. నేను కోర్టులో వేసిన దానికి అక్కడ ఏదో ఆధారం ఉంది, అది మన వాటర్కి సంబంధించిన విషయం. పోలవరం ఏం వేసాను చంద్రబాబు నాయుడు మీద కాదు. ఆ మోడీ గారు ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పించండి బాబు, కోర్టు వారిని వేసాం, అది ఇప్పటివరకు రీచ్ అవ్వలేదు. పట్టిసీమ అంతే 20% ఎక్సెస్ అన్నావు, 30 ఆగస్టు 31లాగా పూర్తి చేస్తే నీకు ఒక 20 రూపాయలు తీస్తున్నావా స్పెషల్, దాన్ని ఏమంటారు బోనస్ గిఫ్ట్ అని అన్నాను అనుకో ఏదో పనికి. ఒకవేళ ఆగస్టు 31లాగా పూర్తి చేయకపోతే 20 రూపాయలు కోసేస్తాను, లేదా 10 రూపాయలు కోసేస్తాను అని చెప్పాలి కదా. వాళ్ళు అలా చెప్పరా, ఆగస్టు 31లో పూర్తి చేస్తే 20 రూపీస్ బోనస్, ఒకవేళ చేయలేకపోతే 5 రూపీస్ ఎక్సెస్. ఇది రెండు వాళ్ళకైనా 5 రూపీస్ కటింగ్ అని అంటే ఎవడ మాట్లాడటానికి లేదు. రెండు అందుకనే నేను ఛాలెంజ్ చేశాను, తప్పండి బాబు ఇలా చేయకూడదు, ఇది ఎక్కడా జరగదని. అయితే అది కేబినెట్ నిర్ణయమే, కేబినెట్ నిర్ణయాలు క్వశ్చన్ చేయడానికే వీల్లేదని మొన్న ఒక చీఫ్ సెక్రటరీ రిటైర్డ్ ఆయన చెప్పారు, ఎవరు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, కేబినెట్ ఆయన బాగా ఎక్స్పీరియన్స్డ్. నాకు వెంటనే ఏంటిది కేబినెట్ నిర్ణయాన్ని క్వశ్చన్ చేయడానికి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీ కేసులే లేవు. జగన్మోహన్ రెడ్డి మీ కేసులన్నీ ఏంటి? రాజశేఖర రెడ్డి అన్న మనిషి తన కేబినెట్ నిర్ణయం ద్వారా ఎవరెవరికి ఎంతెంత ఉపకారాలు చేశాడో వాళ్ళందరూ వచ్చి తన దగ్గర డబ్బులు పెట్టుబడి పెట్టారు అని. ఎప్పుడైతే కేబినెట్ నిర్ణయాన్ని క్వశ్చన్ చేయడానికి లేదో, ఇంకేముంది జగన్ మీద కేసు? ఈ కేసులో కనుక చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే జగన్ కూడా గెలిచినట్టే అంతే కదా. 17A కనుక ఇప్పుడు ఆయన్ని చంద్రబాబు నాయుడు గారిని విడుదల చేసినట్టయితే, ఇప్పుడు రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, లోకేష్ చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు అందరూ ఏం చెప్తున్నారు, మేము పవర్లోకి వస్తున్నాం, కొట్టుకుంటూ తీసుకెళ్తాం జగన్మోహన్ రెడ్డిని జైల్లోకి.